మీకు స్వాగతం. ఈరోజు మనం తయారు చేసే రెసిపీ ఏంటంటే ఒక హెల్తీ రెసిపీ. ఈ హెల్తీ రెసిపీ ఈ శీతాకాలంలో కానీ సమ్మర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్తో రాగితో సూప్, రాగి పిండిది చూస్తారు కదా. ఇంతకుముందు మీకు రాగి జావా చేసి పెట్టాను, అలాగే ఇప్పుడు వెజిటేబుల్తో మనం ఎలా చేసుకోవాలన్నది. మిక్స్ మనం వెజిటేబుల్ సూప్ అలా చేసుకుంటాం కదా, ఇది కూడా ఇది రాగి సూప్తో మనం చేసుకోవచ్చు. ఇది ఒక మనం తీసుకునే క్వాలిటీని బట్టి, ఎన్ని గ్లాసులకైతే తీసుకుంటాం దాన్ని బట్టి తీసుకుంటే పిండి సరిపోద్ది మనకి చిక్కదనాన్ని బట్టి. అలాగే వెజిటేబుల్స్ మన దగ్గర ఏవైతే ఉంటాయి ఇంట్లో అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టమాటా, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, కొంచెం పుదీనా. ఈ పుదీనా కూడా వేసుకుంటే మంచి మనకి టేస్టీ అనేది ఉంటుంది, మంచి స్మెల్ అని ఉంటుంది. అలాగే మన దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా చాలా మంచిది. ఈ సూపుల్లోని క్యాప్సికమ్ వాడితే మంచిది. అలాగే మనకి మార్కెట్లో ఇలా సూప్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఈ పౌడర్ కూడా కొంచెం మనం ఇందులో యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సూప్ అన్నది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారీలోకి వెళ్ళిపోదాం. వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నాము. మనం సూప్ ఎందులో అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో అందులోని అది పెట్టుకుంటే చక్కగా. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత మనం ఇష్టం ఉన్న బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం ఆయిల్ హీట్ ఎక్కిన ఇస్తుంది కదా అన్ని విసి ఇందులో వన్ బై వన్ ఇవన్నీ మనకి ఎక్కువగా కుక్ అవసరం లేదు. జస్ట్ ఇలా కలుపుకొని మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని కుక్ చేసుకొని ఈ లోపల మనం ఈ రాగి పిండిలోని వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇవి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుందాం. మన వెజిటేబుల్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం. ఇలా మూత పెట్టుకొని సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కుక్ చేసుకుందాం. చూసారు కదా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసులు సూప్ చేయడానికి వాటర్ వేసుకుంటున్నాను. నేను 2 గ్లాసులు వాటర్ వేసాను. మనం పిండిలో కొంచెం వాటర్ కలుపుకుందాం. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం అందులో రాగి పిండిని యాడ్ చేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కొంచెం పెప్పర్ పౌడరు చూసారు కదా, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను. మూత పెట్టుకుంటే మనకి ఇది రోలింగ్ బౌల్ అయిన తర్వాత మనం ఇందులో ఆ రాగి పిండిని కలుపుకుంటే మనకి సూప్ రెడీ అయిపోద్ది. మనకి వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా హెల్తీగా ఉంటుంది కూడా. చూసారుగా ఫ్రెండ్స్, మనం వాటర్ రోలింగ్ బౌల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది మీడియం మంటలో పెట్టుకొని ఈ రాగి పిండి ఇలా వాటర్లో వేసి కలుపుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా మనకి ఎంత చిక్కదనం అయితే కావాలో అంత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే నేను వెజిటేబుల్ సూప్ వాటర్ చూపించాను కదా, కూడా వాటర్లో కలిపాను. అది కూడా కొంచెం పౌడర్ 1/2 టీ స్పూన్ వేసాను పౌడర్. మనకి సూప్ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా పెరుగుతుంది అన్నమాట అది కూడా వేసుకోవడం వల్ల. మనం బయట రెస్టారెంట్లో అట్లా సూప్ తాగుతాం కదా, అదే టేస్ట్ వస్తుంది. ఇలాగ 1-5 మినిట్స్ కుక్ అవుతే మనకి సరిపోద్ది. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి కదా. మీడియం మంటలో పెట్టాను కుక్ చేసుకోవడమే. ఇలాగా చక్కగా ఇలాగ కుక్ అవుతే ఇలా బౌల్ అవు ఇలాగే మనం దీన్ని ఇలాగా మనకు రోలింగ్ బౌల్ వస్తున్నప్పుడు చక్కగా దీన్ని మీడియం మంటలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కిందన మనకి పౌడర్ అడుగంటుకుంటూ ఉంటుంది గరి బౌల్కి. చూసారు కదా ఈ గిన్నెలో అంటుకుపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇలా చూసుకోవాలి మనకి ఎంత చిక్కదనం కావాలి. ఇది మనకి రాగి జావ కాదు కదా, సూప్ కాబట్టి సూప్ మనకి ఏ క్వాలిటీలో అయితే ఉంటుందో మనకు తాగడానికి వీలుగా అలా చూసుకోవాలి. చూసారు కదా ఇలాగ 1-5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకి ఈ పిండి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇది వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, మన సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ క్వాలిటీలో ఉంటే మనకి సూప్ సర్వ్ చేసుకుంటానికి బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా తీసుకొచ్చేది ఇది. హెల్తీ సూప్ అన్నమాట. రాగి మాల్ట్ అంటే మనకి చాలా ఎముకలకి అన్నిటికి చాలా బలం కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. సర్వింగ్ బౌల్లో వచ్చి మనం సర్వ్ చేసుకోవచ్చు. మన రాగి సూప్ రెడీ అయిపోయింది హెల్తీగా చక్కగా. చూసారు కదా, మీకు కూడా కుదిరితే ఎలా చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ తీసుకోండి. వేడివేడిగా ఈ సూప్ని మన శీతాకాలంలో సర్వ్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చక్కగా మనకి వెయిట్ లెస్ అవ్వాలన్నా కూడా చక్కగా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ సూప్ కింద తీసుకుంటే చక్కగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఎలా చేశానో మీరు కూడా మీకు ఎప్పుడైనా కుదిరితే అలా చేసుకొని ఇలాగే ఎలా వచ్చిందండి, టేస్ట్ ఎలా ఉన్నదన్న కామెంట్ బాక్స్లో తెలపండి. మా ఛానల్ కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.